నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్, డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, టినిటస్ వల్ల ఇయరింగ్ లాస్ వస్తుందా? సో టినిటస్ వల్ల హియరింగ్ లాస్ రాదు. యాక్చువల్లీ టినిటస్ వచ్చేదే హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళల్లో టినిటస్ వస్తుంది. టినిటస్ అంటే గుయీమ్ అనే శబ్దం, చెవి లోపల రింగింగ్ సౌండ్ రావడాన్ని టినిటస్ అని అంటాం. ద మోస్ట్ కామన్నెస్ట్ రీజన్ ఏంటి అంటే వినికిడి లోపం. వినికిడి లోపం వలన, అది కూడా నరంకి సంబంధించిన వినికిడి లోపం వలన, ఈ గుయ్యం అనే శబ్దం వచ్చే అవకాశం ఉంటుంది, టినిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ టినిటస్ వలన వినికిడి లోపం రాదు. బట్ సమ్టైమ్స్ కొంతమందిలో ఎప్పుడైతే ఈ వినికిడి లోపం ఏమీ లేకుండా కూడా కొంతమందిలో టినిటస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ అన్నోన్ రీజన్స్. అంటే ఈ టినిటస్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే రీజన్ అని చెప్పడానికి మనకి అంత కరెక్ట్గా డయాగ్నోస్ చేయలేము. వెరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ వెదర్ హీరింగ్ లాస్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, చెవి లోపల నీరు చేరడం వల్ల కానివ్వండి, ఇట్లాంటి కండిషన్స్లో మనం టినిటస్ చూస్తూ ఉంటాం. బట్ సమ్టైమ్స్ అసలు ఏమి రీజన్ లేకుండా కూడా టినిటస్ ఉంటూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఆ టినిటస్ కంటిన్యూస్గా వాళ్ళ చెవిలో సౌండ్ వచ్చే కొద్దీ ఏమవుతూ ఉంటుంది అంటే, పక్కన వాళ్ళు మాట్లాడేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేక అది అర్థం కానట్టు అనిపిస్తుంది అన్నమాట. సో దాంతో టినిటస్ వచ్చిన తర్వాత వాళ్ళకి వినికిడి లోపం వచ్చింది అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే హియరింగ్ నార్మల్గా ఉండి, మనం టెస్ట్ చేయించినప్పుడు నార్మల్గా ఉండి అయినా కూడా వాళ్ళకి వినికిడి సరిగ్గా ఎందుకు వినిపించట్లేదు అంటే, ప్రాబబ్లీ బికాస్ ఆ సౌండ్ వలన, ఆ కంటిన్యూస్గా చెవిలో సౌండ్ రావటం వలన ఆ పక్కన వాళ్ళు మాట్లాడేది సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, సరిగ్గా వినలేకపోవడం వలన వినిపించకపోవడం జరుగుతూ ఉంటుంది.